బ్లడ్ మొత్తం బోన్ మ్యారో సప్రెస్ అయిపోతుంది. లాట్ ఆఫ్ అదర్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ సీన్ బికాస్ ఆఫ్ హెవీ మెటల్ పాయిజనింగ్. సో ఫిష్లో ఇది బాగా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనకు దొరుకుతుంది. సో విత్ ఆల్ దిస్ ఐ విల్ కంక్లూడ్ బై సేయింగ్ సిరిధాన్యాలు ఎందుకు తినాలి? ఆరోగ్యం కోసం తినాలి. రోగం లేని వాళ్ళు రాకుండా ఉండేదానికోసం తినాలి. పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? పిల్లలు ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఉండేదానికోసం ఇవ్వాలి. పర్యావరణం కోసం తినాలి. మన గ్రామాల అభివృద్ధి అయ్యేదానికి డ్రై ల్యాండ్ ఫార్మర్స్కి ఒక దిస్ ఇస్ వన్ న్యూ హోప్ విచ్ వీ హ్యావ్ గివెన్ ఫర్ డ్రై ల్యాండ్ ఫార్మర్స్. రీసెర్చ్ చేసుకోకుండా ఏదో ఇది పండిస్తే నాకు కొంచెమైనా డబ్బులు వస్తాయి అనే ఒక హోప్ ఉంది. సో వాళ్ళ కోసం వాడాలి. ఓకే, ఐ హోప్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ది టాపిక్స్. కొన్ని చిన్న చిన్న మిస్ అయ్యుండొచ్చు. ఇంకా డోంట్ వరీ దట్ అన్ని డౌట్లు ఇప్పుడే అడిగేయాలని కాదు, గుర్తు రాకుంటే పర్వాలేదు, గ్రూప్లో కాంటాక్ట్లో ఉంటాము. మీ గ్రూపు విల్ బి యాడెడ్ టు ద ప్రీవియస్ గ్రూప్. సో ఇప్పటి వరకు 10 బ్యాచెస్ ఏమున్నారు వాళ్ళందరిది ఒక గ్రూప్ ఉంది. 250 అయ్యేంత వరకు విల్ బి కంబైనింగ్ ఆల్ దీస్ గ్రూప్స్ టుగెదర్. సో మీరు ఆ గ్రూప్కి యాడ్ అవుతారు. ముందు ఉండే వాళ్ళు చేస్తుండే ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తుంటారు. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్, మీ రెసిపీస్ షేర్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే అడగండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వచ్చు, లేకుంటే నేను ఉంటాను టైం ఉన్నప్పుడు గ్రూప్లో చూసి మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తాను. డ్రై ఫిష్ అన్ని ఫిష్. సో ఫిష్కి ఇప్పుడు ఏం ఫామ్ ఫిష్ గురించి అడుగుతున్నారా? డ్రై ఫిష్ అంటే నాకు తెలియదు. సేమ్ కదా, ఎండ పెడితే నీళ్ళు వెళ్ళిపోయింది, టాక్సిన్స్ ఎక్కడ అక్కడే. ఫామ్ ఫిష్ గురించి చెప్పలేదు. సో ఫామ్ ఫిష్ కి ఇప్పుడు ఏమి ఇస్తున్నారు ఫుడ్గా? పౌల్ట్రీ ఫార్మ్ లో వచ్చిన మొత్తం పిక్కలన్నీ కలెక్ట్ చేసి దాంతో పాటు స్టెరాయిడ్ ఉండే భోజనాన్ని మిక్స్ చేసి దానికి ఇస్తున్నారు. సో ముందు ఫిష్ ఇలా 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 వెళ్ళేది. దాన్ని క్యాచింగ్ ఫిషింగ్ ఒక పెద్ద యాక్టివిటీగా ఉండేది. వైర్ వేసి దానికి ఒక బెయిట్ పెట్టి ఒక అర్ధ గంట కూర్చుంటే ఒక ఫిష్ వచ్చి దాన్ని పట్టుకునేది, తీసుకునేనా. ఇప్పుడు ఫిష్ ఫార్మ్ లో వెళ్తే మీరు అలా వెళ్ళి ఎత్తుకోరావచ్చు. అంత స్లోగా వంకుగా పడుకుంటుంది ఫిష్, ఎందుకంటే దాది కూడా స్టెరాయిడ్ తిని బాగా పెరిగింటుంది, మూవ్మెంట్ కూడా లేకుండా. కీర్తన కీర్తన అడిగినట్టు కప్పలు తినచ్చా మేడం అని అడగద్దండి. నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడగద్దండి. సార్ లిటిల్ లెస్ దెన్ చికెన్ బట్ సేమ్ సిమిలర్ థింగ్స్ ఆర్ హ్యాపీ కౌ పిగ్ ఆల్. సో ఫస్ట్ థింగ్, అన్ని ఒకే చోట ఎక్కువ పెంచినప్పుడు ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ ఇదే రూమ్ లో మేము గంటలు కూర్చుంటే ఒకరికి ఉండే ఇన్ఫెక్షన్ ఇంకొకరికి వస్తాం. సో సేమ్ వే ఇఫ్ ఇట్స్ అ స్మాల్ ఏరియాలో అన్ని షేర్ పెంచుకున్నప్పుడు, కౌస్ అయినా సరే ఎవరు ఓపెన్ గ్రేజింగ్ వదలట్లేదు, ఒకే చోట కట్టేసి ఉంటారు. ఎక్సర్సైజ్ లేదు, ఒకే చోట అన్ని స్మాల్ ఏరియాలో ఒకే స్పీషీస్ ఎక్కువ ఉంటే రోగాలు ఎక్కువ. చెప్పానే నాటికోడి గురించి ఆల్రెడీ చెప్పాను. పెంగ్విన్కి ఇన్ఫెక్షన్ వెళ్ళిందంటే నాటికోడికి రాకుండా ఎలా ప్రొటెక్ట్ చేస్తారు మీరు? అలా స్టెరైల్ ఎన్విరాన్మెంట్ ఎలా చేస్తారు? దానికి సాధ్యం లేదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ వెళ్ళిపోతుంది. సో మ్యామ్స్ క్వశ్చన్ ఇస్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లో యాంటీబయాటిక్స్ పని చేయకుండా ఉంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పనిచేస్తుందా అని. వెరీ గుడ్ క్వశ్చన్. సో మోస్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే బాడీ ఇమ్యూనిటీ పెంచుతుంది. సో డైరెక్ట్ వెళ్ళి ఆ బ్యాక్టీరియాని చంపదు. ఎదర్ హోమియోపతి కానీ ఆయుర్వేద కానీ, ద మెడిసిన్ యూఆర్ యూజింగ్ ఇస్ నాట్ టు కిల్ ద బ్యాక్టీరియా, ఇంక్లూడింగ్ కషాయాలు. మీ ఇమ్యూనిటీ బూస్ట్ అయితే మీరు దాన్ని ఫైట్ చేసే శక్తి ఇవ్వని అని ఆ మందులు వాడేది. సో ఇన్ దాట్ వే యువర్ బాడీ విల్ బీ ఏబుల్ టు ఫైట్ అగేన్స్ దీస్ బ్యాక్టీరియా.